ఆధునిక పేరుతో చాలా మంది తమ సంప్రదాయాన్ని పద్ధతులను కట్టుబొట్టు పండుగలను ఫంక్షన్లను అన్నిట్లోనూ తమ అవసరానికి తగినట్టుగా మార్పులు చేసుకుంటూ వచ్చారు. అయితే అడవి మధ్యలో ఏ కల్మషం లేకుండా ప్రశాంతంగా జీవించే ఆదివాసులు తమ సంస్కృతి సాంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అనాదిగా వస్తున్న ఆచార్య వ్యవహారాలను తూచా తప్పకుండా పాటిస్తారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులకు కారణమైన వర్షాకాలంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు వారు చేసుకునే ప్రతి పండగకు ఓ ప్రత్యేకత ఉంటుంది. వాటిలో కొడంగ్ అంటే మరుగొళ్ళు లేదా కట్టె గుర్రాల పండుగ మరీ ప్రత్యేకమైంది. ఆదివాసీలు నెల రోజుల పాటు నిర్వహించుకునే ఈ పండుగపై కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడాలలో ఎక్కడ చూసినా అడవి బిడ్డలు వెదురు కర్రలతో తయారు చేసిన కర్రగుర్రాలపై నడుస్తూ కనిపిస్తారు. పదడుకుల ఎత్తుండే కర్రగుర్రాలపై టకటకా నడుస్తూ అందరినీ సంతోషపెడతారు ఆదివాసీ చిన్నారులు. పిల్లలే కాదు, ముసలివాళ్లు కూడా కర్రగుర్రాల నడకను సాగిస్తారు. ఇలా చేస్తే అంటు రోగాలు రావని, రోగాల బారిన పడని వారి బలమైన నమ్మకం. గతంలో గూడాలలో వానాకాలంలో రోడ్లన్నీ బురదమయం అయ్యేవట. దీంతో బురదలో నడిచేందుకు పిల్లలు ఇబ్బంది పడేవారట. వెదురు బొంగులతో తయారు చేసిన కొడంగళ్ల సహాయంతో నడిచే విధంగా పిల్లలకు శిక్షణ ఇచ్చేవారట. రాను రాను అది కాస్త ఆదివాసులకు ఓ ఆచారంగా మారింది. దీంతో ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గూడాలలో ప్రతి ఏటా చుక్కల అమావాస్య నుంచి శ్రావణ మాసం తర్వాత వచ్చే పోలాల అమావాస్య వరకు నెల రోజుల పాటు ఈ కొడంగ్ ఉత్సవాలు చేసుకుంటారు. అమావాస్య వచ్చిందంటే ఆదివాసులు తమ గ్రామ సమీపంలోని అడవులకు వెళ్లి వెదురు బొంగులు తీసుకొస్తూ ఉంటారు. ఆ వెదురు కర్రలకు 2-3 అడుగుల ఎత్తులో కాలు పెట్టి నిల్చోడానికి వీలుగా అడ్డంగా 2 చిన్నపాటి వెదురు బద్దలు కడతారు. అనంతరం వాటిపై నిలబడి ఊరంతా తిరుగుతూ ఉత్సవాలు చేసుకుంటారు ఆదివాసులు. అలా చేయడం వల్ల తమ గూడెల్లో ఎలాంటి కీడు జరగదనేది వారి నమ్మకం. ఇదిలా ఉండగా చుక్కల అమావాస్యతో మొదలైన ఈ కొడంగ్ ఉత్సవాలను పోలాల అమావాస్య మరుసటి రోజు అంటే నెల రోజుల పాటు నియమనిష్టతో చేసుకుంటారు. చివరి రోజు తమ గ్రామ పొలిమేరలలో ఉండే ఓ చెట్టు వద్దకు వెళ్లి అక్కడ పూజలు నిర్వహిస్తారు. చెట్టుకు నైవేద్యం సమర్పిస్తారు. వెంట తీసుకెళ్లిన కొడంగల్ను చెట్టు వద్ద వదిలేస్తారు. ఆ తర్వాత ఇంటికొచ్చే సమయంలో వనమూలికలు తీసుకొచ్చి ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇలా జిల్లాలోని గిరిజన గూడాల్లో ఆదివాసీలు కొడంగు ఉత్సవాలను జరుపుకుంటారు. కొడంగ్ పండుగ అంటే అది వెదురు కర్ర అడవి నుంచి తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చిన తర్వాత ఊర్లో మన తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత దాన్ని నైవేద్యం పెడతారు. పెట్టిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఆ పిల్లలు ఆ కొడంగ్ దాంతో కర్రతో నడవడం జరుగుతుంది. అది నెల రోజుల పాటు ఈ మన ఆదివాసీ గుడెల్లో ప్రతి పల్లెల్లో కూడా ఈ మన కొడంగ్ పండుగ జరుపుతూ ఉంటారు. Thank you.
ఎన్నో సాంప్రదాయ పండుగలు మన చుట్టూనే ఉంటాయి. అది తెలుసుకోవాలే గాని ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంటుంది. భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే ఆవశ్యకత మనందరిలోనూ ఉంది. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. తిరిగి మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.